विजयनगर जिला गजपति नगर मंडल वेंकटापुर ग्राम में श्री अभयांजने स्वामी विग्रह प्रतिष्ठ महोत्सव निर्वर्भंग उदय 5 गंटल नीचे पूजा कार्यक्रम निर्वि पल ग्रमल विचे भक्त अदान कार्यक्रम आलय कमटी सभ्यु निर्वहार అంత మంచిన పాప నేను కొట్టలేదు పాలు పడేసి నిన్న మీద కోప మీద ముందుకి మీద సర్టిఫికెట్ మా వెంకటాపురం గ్రామంలో పెద్దలు వెల్పుర పరాగ సహకారము మరియు మా కమిటీ సభ్యులు అందరూ మా గ్రామ ప్రజలు ఒక ఐకమత్యంతో ఈ ఆలయ నిర్మాణము ప్రారంభించి నిర్మించుకున్నాము దానికి మా భక్తులను మా కమిటీ సభ్యులు అందరూ కూడా కష్టపడి ఆహ్వానించిన కష్టపడి ఒక ఐకమత్యంతో ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు నానా మన వేదం లేకున్నా ప్రతి వారు కూడా వారి తోచిన సహాయం చేసి డొనేషన్స్ కూడా మాకు సహకరించారు దీని ప్రారంభించి సంవత్సరం 3 మాసాల్లో దీన్ని పూర్తి చేయడం జరిగింది అంతే కాకుండా మా సభ్యులు కమిటీ సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టపడి దీన్ని ఎంత వేగంగా పూర్తి చేద్దాం స్వామివారి కోరిక పూర్వం ప్రతిష్ఠించి అదే ప్రతిష్ఠించి భక్తులందరికీ అందజేయాలని తపనతో ఒక ఐకమత్యంతో మేమంతా ముఖ్యంగా మిత్రులు సత్యబాబు అనే వ్యక్తి అలాగే కాహోరసు కష్టపడి ఈ బిల్లు మేము ఎర్ చేసినసరి ఆయన 24 గంటలు తనదైన శైలిలో నిరంతరము ఆ గుడి గురించి కష్టపడి నిర్మాణం గురించి పాల్పడి మా అందరం కూడా ఒక ఐక్యమత్యం దీన్ని నిర్మించుకున్నాం మా గ్రామ ప్రజల్ని మమ్మల్ని అందరం కూడా ఆ ఆంజనేయస్వామి బాగా సర్వదా కాపాడాలని మా గ్రామ ప్రజలు గురువు అభివృద్ధి చెందాలని మరొకసారి స్వామివారిని ప్రార్థించుకుంటూ ఈరోజు నొకాసి వెంకటాపురం గ్రామంలో అన్ని ఆలయాలు ఉన్నాయి కానీ ప్రతి ఊరికి ప్రతి గుడికి ఒక క్షేత్రపాలకుడు అంటే క్షేత్రపాలకుడు అంటే ఆంజనేయ స్వామి ఆది ఆంజనేయ స్వామి కూడా మా ఊరికి అభయాన్ని ఇవ్వాలని ఆలోచించుకొని అభయ ఆంజనేయ స్వామి అనే వారి పేరుతో ఈరోజు ఇక్కడ మా ఊరిలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సంరక్షణ కోసం గ్రామాన్ని కాపాడాలనే ఉద్దేశంతో క్షేత్రపాలకుడిగా స్వామి సన్నిధిలో మేమందరం ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కష్టపడి అందరి కలిసికట్టుగా చేసుకుని ఈ నిర్మాణాన్ని చేసి నిన్న 3 రోజుల పాటు ప్రతిష్ట మహోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులను తీసుకొచ్చి వేద పండితులను తీసుకొచ్చి 3 రోజులు ఘనంగా జరిపించిన పిమ్మట నిన్న ప్రాణప్రతిష్ఠ చేసి యంత్ర శ్రీ శ్రీ సువత్సలా సహిత అభయ ఆంజనేయ స్వామి వారి యంత్ర ప్రతిష్ఠ యంత్ర విగ్రహ కలిస ప్రతిష్ఠ నిన్న 7 గంటల 9 నిమిషాలకి పూర్తి చేసి ఈరోజు సుమారు 3000 మంది నుంచి 4000 మంది వరకు అన్న సమారాధన చేసి అందరికీ ఈ ప్రసాదాన్ని పంచాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ప్రస్తుతం వరకు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇక మీద స్వామివారి ఆశీస్సులు మా గ్రామంలో ఉండాలని కోరుకుంటున్నాము.